ఈ హలో గైస్ మరగోడియో మేము వచ్చాను. ఈ వీడియోలో మీకు పబ్జికి సంబంధించిన మూడు కొత్త టిప్స్ అనేది చెప్పబోతున్నాను. చాలా సింపుల్ టిప్స్ బట్ మీకు చాలా బాగా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. సో ఆ టిప్స్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ అంతేకాదు ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ అండ్ షేర్ చేయండి. మీ యొక్క లైక్ అండ్ షేర్ నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది మరెన్నో వీడియోస్ చేసేందుకు. అండ్ ఫ్రెండ్స్, అంతేకాదు ఫ్రెండ్స్, చాలా మంది షేర్ అనేది చేయట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియోని షేర్ చేయండి. మన ఛానల్కి చాలా బాగా సపోర్ట్ అనేది వస్తుంది షేర్ చేయడం వల్ల. సో ఫ్రెండ్స్, వితౌట్ వేస్టింగ్ టైమ్ లెట్స్ గెట్ స్టార్ట్ ఇట్. సబ్స్క్రైబ్ చేసుకోండి టెక్ టార్గెట్ తెలుగుని, అలానే పక్కకు ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, మన ఫస్ట్ టిప్ వచ్చేసరికి ఇలాంటి హౌసెస్ ఉన్నాయి కదా. సో ఇలాంటి హౌసెస్ చాలా దగ్గరలో ఉన్నాయి మనకి రాంగల్ మ్యాప్లో. సో ఇలాంటి హౌసెస్లో మనకు ఒక ట్రిక్ అనేది వర్క్ చేస్తుంది. అదేంటంటే ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే ఇలాంటి హౌసెస్కి వెహికల్ తీసుకెళ్తే ఇక్కడ ఒక విండో కనబడుతుందిగా మీకు సైడ్లో, ఆ విండోకి టచ్ చేసి అనేది వెహికల్ని అనేది మీరు పార్క్ అనేది చేయండి. సో దీనివల్ల మనకి ఒక యూస్ఫుల్ ఏమంటారు యూస్ అనేది అవుతుంది. అదేంటంటే ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే ఇంట్లో ఉన్నప్పుడు మీ మీద స్క్వాడ్ కనుక పుష్ చేస్తే మీ దగ్గర ఎనర్జీ లేదు, మీరు వాళ్ళతో ఫైట్ చేయలేము అని అనుకుంటే ఫ్రెండ్స్ ఏం చేయాలంటే, ఫస్ట్ మీరు ఆ కార్ని పార్క్ చేసిన రూమ్లోకి అనేది వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ జస్ట్ ఈ విండో దగ్గరకు వచ్చేసి మీరు జస్ట్ దానికి టచ్ అవుతే చాలు, డ్రైవ్ అని వస్తుంది. సో డ్రైవ్ క్లిక్ చేయాలంటే బూమ్ ఫ్రెండ్స్, మీరు ఏమంటారు వెహికల్ లోపలికి వచ్చేసారు. సో ఇక్కడికి వెళ్ళి ఈజీగా అనేది మీరు స్క్వాడ్ నుంచి అనేది ఎస్కేప్ అనేది అవ్వచ్చు. మీ దగ్గర ఎప్పుడైతే ఎక్విప్మెంట్స్ లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి ఎస్కేప్ కావాలనుకుంటే ఇలా ఎస్కేప్ అనేది అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఫ్రెండ్స్, మీరు ఆర్కేడ్ మోడ్ ఆడుతుండొచ్చు, చిన్న చిన్న మోడ్స్. సో అందులో ఆడేటప్పుడు మీకు ఏంటంటే, మీరు డైరెక్ట్గా ఫస్ట్ ల్యాండ్ అయ్యేటప్పుడే బ్లూ జోన్లో కనుక ల్యాండ్ అవుతే మీ ఎనర్జీ అనేది లాస్ అవ్వదు. అండ్ ఒక్కసారి మీకు బ్లూ జోన్ మూవ్ అవ్వడం స్టార్ట్ అయ్యిందంటే, ఒక్కసారి మీకు బ్లూ జోన్ మూవ్ అవుతే మాత్రం మీ ఎనర్జీ అనేది డ్రాప్ అనేది అవుతుంటుంది. బట్ ఇప్పుడు చూడండి, ఇంకా నా ఎనర్జీ అనేది ఇప్పుడు డ్రాప్ అవుతుంది, అప్పుడు దిగాను నేను. బ్లూ జోన్ స్టార్ట్ కాగానే ఇది డ్రాప్ అనేది అవుతుంది. సో బ్లూ జోన్ స్టార్ట్ మూవ్ కాకుండా ఉన్నంతసేపు మీకు ఎనర్జీ అనేది డ్రాప్ అనేది కాదు, ఐ మీన్ మీ డ్యామేజ్ అనేది కాదు మీకేమి. సో ఫ్రెండ్స్, ఇది ఏంటంటే మీకు ఎలా యూజ్ అవుతుందంటే, మీరు ఆర్కేడ్ మోడ్ ఆడేటప్పుడు మీకు గన్స్ అనేది దొరకాలనుకుంటే, జల్దీ దొరకాలనుకుంటే మీరు బ్లూ జోన్లో ఫస్ట్ దిగేసి గన్స్ అనేది తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనం ఆర్పీస్ అయితే రోజు మనకి ఆర్పీస్లో రోజు ఒక్కొక్క ఛాలెంజ్ వస్తుంది. డైలీ ఛాలెంజెస్లో మనకి 3 ఛాలెంజెస్ ఇస్తారుగా. సో ఇందులో మీకు ఏదైనా ఛాలెంజ్ మీకు హార్డ్ అనిపిస్తే దాన్ని మీరు చేంజ్ అనేది చేసుకోవచ్చు ఈజీగా. ఇక్కడ రిఫ్రెష్ బటన్ ఉందిగా, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ చూడండి, ఇప్పుడు నా ఛాలెంజ్ అనేది చేంజ్ అయిపోయింది. సో దీనివల్ల మీకు డిఫికల్ట్ అనిపించిన ఛాలెంజ్ని చేంజ్ అనేది చేసుకోవచ్చు. అది కూడా డైలీ ఛాలెంజెస్ మాత్రమే చేంజ్ చేసుకోవచ్చు, వీక్లీవి కాదు. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఇంత. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ అంతేకాదు ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ సబ్స్క్రైబ్ అని ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన్న బెల్ మార్క్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.